అరే ఇక్కడైతే బాగుందిరా, ఇవ్వలేరా, ఇక్కడైతే మంచిగా ఆడుకోవచ్చురా. నాకెందుకో ఇక్కడ ఆడటం రిస్క్ అనిపిస్తుందిరా. రిస్క్ లేకపోతే లైఫ్లో రస్క్ ఉండదు మామ్స్. రస్క్ రిస్క్ కాదు, ఏదైనా రిస్క్ అయితే ఫస్ట్ జంప్ అయ్యేది నువ్వే. అరే నువ్వు ఎందుకు ఎక్వాలజీ చేస్తున్నావు, వైలెంట్గా కాకుండా సైలెంట్గా ఆడుకుని వెళ్ళిపోదాం. నాకైతే డబుల్ ఓకే మామ్స్. సూపర్ రా. అరే 5 అవర్స్ మ్యాచ్, ఫస్ట్ బ్యాటింగ్ నాదే. ప్రతిసారి బ్యాట్ నీదన్న మాత్రానా, ఫస్ట్ బ్యాటింగ్ నీది కాదు, టాస్ అయ్యి. సరే పైకి వస్తే నీది, ఓకే కిందికి వస్తే నాది. అయితే ఓకే ఓకే వే అమ్మయ్యా, బ్యాటింగ్ నాది. నవ్వుతావే, కూర్చోండి 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 రా. బ్యాట్ పైన ఉంటే నీది, నాది నాదే. కిందికి వచ్చిందిగా నాది. అది పైన ఎలా ఉండిపోతుంది? అంతేరా, ఇది దారుణం మామ్స్. బ్యాటింగ్ అవ్వాలంటే ఈ మాత్రం దారుణాలు చేయాలి. బాగాలేయండి. అరే నేను బౌలింగ్ వేసాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఫీల్డింగ్ చేయి. ఎవరిని ఫీల్డింగ్ చేయమంటున్నావు? బౌల్ నాకి, బౌలింగ్ నేనేస్తా. అరే నీ బౌలింగ్లో ఒక సిక్స్లు కొడతారా నాకి? నా గురించి నీకు తెలియదు, ముత్తే మురళీధర్ నా వేస్తా, గింగిరా తిరిగిపోతాడు. ముత్తే మురళీధర్ మన గురించి తెలియడు సంగతి. స్పిన్ ఇవ్వండికి రా, ఫాస్ట్ బౌలింగ్ అయ్యి. ఏంటి స్పిన్ వద్దా, ఫాస్ట్ కావాలా? చూసుకో ఇంకా తట్టుకోలేవు. అయ్యో ఏంటి మామ్స్ నువ్వు. అవుటా? నువ్వు మ్యాచ్ లేవు, అవుట్ ఎందుకు? అయితే ఇప్పుడు జాయిన్ చేసుకోండి, కొత్త మ్యాచ్ ఆడదాం. అబ్బా నీతో ఆడలేను మామ్, కష్టం. ఏయ్ నకరారా, మనది ఎందుకు ఆడవు? నువ్వు ఆగరా టోనీ, ఎందుకు ఆడవు? లేదన్నా నువ్వు మొత్తం పరిచయం చేస్తావు. నువ్వు అసలు రూల్స్ పాటించావు, బ్యాటింగ్ కూడా ఇవ్వవు. అసలు అవుట్ అయితే కూడా ఒప్పుకో. సో అదే మీ ప్రాబ్లము. ఈసారి రూల్స్ అన్ని మార్చేసా, కొత్త లీగ్ ఒకటి ప్లాన్ చేసా. కొత్త లీగా? ఏంటది? ఆర్పిఎల్. అంటే రవిగాడి ప్రీమియర్ లీగ్. నువ్వేం చెప్పిన నీతో ఆడమ్మా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు మామ్. జాగ్రత్త పడుతున్నా, అయినా నువ్వు నీ బొక్కల రూల్స్, నీతో ఆడడం కష్టం మామ్. ఎవరు పెట్టిన బొక్కకి అంటున్నావు? అవును మా అన్న ఫేస్ బొక్కలాగా ఉండొచ్చు, కానీ మా అన్న పెట్టే రూల్స్ బొక్కలాగా. నువ్వు ఆగలా, నువ్వు నీ బొక్కల ఫేస్ బొక్కకి కానో అనుకో, బొక్కలు ఇరుగుతాయి. వాడు కూడా అన్నిసార్లు బొక్క అనలేదురా. ఏంటో నేను ఆవేశం పొంగుకొస్తుందన్నా. నువ్వు మరీ పొంగు మామ్. నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. రే ఇటు. ఓ ఇట అవుట్ 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 అవుట్. హలో హలో, అవుట్ ఏంది? క్యాచ్ పట్టుకున్నాడు కదా. నేనేం చెప్పా? టఫ్ క్యాచ్ పట్టుకుంటే అవుట్ అన్నావు. ఆడేం చేశాడు? డైరెక్ట్ క్యాచ్ పట్టాడు. టఫ్ క్యాచ్ పడితేనే అవుట్, డైరెక్ట్ క్యాచ్ పడితే నాట్ అవుట్. ఇది దారుణం, అదే ఆట. పోరా, ఏ బాలేరా. అంతే నువ్వు ఎప్పుడు తెచ్చా? అడగా. ఏయ్ ఇందులో అన్న తప్పే ఉంది, మీకే రూల్ సరిగా అర్థం కాలేదు. అయినా వన్ టెప్ క్యాచ్ అంటే బాల్ వన్ టెప్ పడి క్యాచ్ పడితేనే అవుట్, లేదు తొక్కలో డైలాగులు మాట్లాడకు. తొక్కలో డైలాగా? రేయ్ ఎవరు కూడా తొక్కలు డైలాగ్ అంటారా? మన తొక్కలు డైలాగ్ కనపడుతున్నారా మన గురించి? నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు ఊరుకానా, ఏంటన్నా కంట్రోల్? మొన్న నువ్వు రోడ్డు మీద నడుచుకుంటే లాంటి తొక్కు కాలేజ్ జారి పడ్డావు చూసావా? దాన్ని ఎక్కడిస్తారన్న వీళ్ళు? వాళ్ళు ఏం ఉండలేదురా, నువ్వు కంట్రోల్ చేసుకోరా. తొక్క మీద కాలేసి కాలంలో పడింది వాళ్ళకి తెలియదురా, నువ్వే చెప్తున్నావురా. అడ్పడిన తొక్క మీద కాలేజ్ పడ్డావా? రే ప్లీజ్ రా, వాళ్ళకి లేనిపోయిన ఐడియా లీక్ రా. ఏమో అన్నా ఎమోషన్ పొంగుకొస్తుందన్న. నీ ఎమోషన్ మడిచి మూసుకో. వాడు మాటలేం పట్టించుకోకండి, అయినా అవన్నీ చిన్నగా ఉన్నప్పుడు చేసినవి, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది,
అరే కేకే, నా గురించి నీకు తెలుసు కదా, చెప్పొచ్చుగా. తెలుసు కాబట్టే వద్దు అంటున్నా. అదేంట్రా, ఇంకొకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. అవుట్ మామ్. ఏంటి అవుట్? తొడకి తగిలింది. ఎల్బిడబ్ల్యూ మామ్. ఎల్బిడబ్ల్యూనా, తొడకి తగిలింది? అసలు నీ క్రికెట్ వచ్చా? నేను స్టేట్ ప్లేయర్ రా. అందుకేనా తొడకి తగిలితే ఎల్బిడబ్ల్యూ అంటున్నావు? యూ సిల్లీ ఫెలో, వెళ్ళి బాల్ అయ్యరా సిల్లీ ఫెలో. అంతేరా, అంతే. వెయ్యి వెయ్యి బాల్ అయ్యి చూసించాలు. అవుట్ రా. అవన్నీ పీక్ ఎమోషన్స్ లో ఉన్నప్పుడు చేసినవరా, అవన్నీ కామన్ రా. ఏంటి కామను, ఏంటి కామను? ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తా ఉంటావు. ఒకవేళ వాళ్ళు ఆడదామని ఒప్పుకున్నా నేను అసలు ఒప్పుకోను. ఎందుకో ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఇటు రే, ఎలా చూస్తున్నారంటే వెళ్ళి బాల్ తీసుకురండి. ఒక్కడు నువ్వెందుకు కాకూడదు, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను ఆ గేటు దూకలేను రా. అయితే నేను కూడా వెళ్ళలేను రా. కేకే నువ్వు వెళ్ళరా. ఐ ఆమ్ నాట్ ఓకే. అయితే నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళవా? లోపల నీ స్వీటీ స్వీట్ తింటూ ఎదురు చూస్తూ ఉంది. నిజమా, స్వీటీ వచ్చిందా? నిన్ననే వచ్చిందిరా నీ కలలు రాని. నేను వెళ్తా, బాల్ తీసుకొస్తా. అరే నువ్వు వెళ్ళొద్దురా, లోపల కుక్కుంది. ఆ ఇంట్లో నక్కున్నా సరే నక్కి నక్కి బయటకు వస్తా. వచ్చే ముందు స్వీటీకి ఫ్లయింగ్ కీస్ ఇచ్చి ఫ్లయింగ్ సాసర్లా తిరిగి వస్తా. అదిరా కలేజా అంటే, లవ్లు అవసరం అయితే ప్రాణాలు ఇస్తాడు, లేదా ప్రాణాలు తీస్తాడు. చేపలను పట్టాలంటే ఎరయ్యాలి, వాళ్ళు బయటకు రావాలంటే ఒకడు దుర్మార్గుడు. వీడు అది కాదురా నేను చెప్పేది విను. మామ్, ఇన్నిసార్లు నీతో ఆడినాక మళ్ళీ కూడా నీతో ఆడతాం. అది మా బాల్ మా గిస్సం, మేము వెళ్ళిపోతాం మామ. నాతో ఆడడానికి భయపడుతున్నావు కదరా. రోషం ఉంటే నాతో ఆడరా. నీకు పౌరుషం ఉంటే నాతో ఆడరా. నీ కాన్ఫిడెన్స్ చూసావా? దాన్ని నలిపేస్తా. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ని అణిచి పారేస్తా. నీ కాన్ఫిడెన్స్ ని తుడిచి పాడేస్తా. నేను కొడితే సిక్స్లకు తిరిగి ఉండదు. ఏయ్, ఒక్కడు గుర్తుపెట్టుకో, రాకెట్ ఎక్కితే పోతావు పైకి, నేను కొడితే పోతావు పై పైకి. నేనేసే ఫాస్ట్ బౌలింగ్ తట్టుకోలేవు. నేను కొట్టే టైమింగ్ ని ముట్టుకోలేవు. చూసుకుందామా? ఎట్లయితే గట్లయ్యే చూసుకుందాం. లీగ్ అన్నావు, ఎన్ని మ్యాచ్లు? మన దగ్గర అంత టైం లేదు కానీ ఒకటే మ్యాచ్. ఓన్లీ వన్. ఓ, మా టీం పేరు అవెంజర్స్. అల్వాల్ అవెంజర్స్. ఎస్. మా టీం పేరు మణికొండ మాన్స్టర్స్. మా టీం పేరు ఫతేనగర్ యువసేన. మాది పల్లి బాచుపల్లి పకోడీ గ్యాంగ్. టాస్ అయితే? టాస్ లేదు, ఏం లేదు, వచ్చి నంబర్లు వేస్తా, వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఏయ్ చూడకండి, అటు చూడండి. రండ్రా. అది ఇది ఇది పట్టుకుందాం. రే టోనీ, చేతిరా. ఎందుకన్నా? ఆ లైన్ పట్టుకోరా. నేను ఇక్కడ పెట్టుకున్నా కదా, ఎందుకు తీయాలి? అది నంబర్ వన్ రా, నేనే పట్టుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ నాదే. నంబర్ వన్ బ్యాటింగ్ తీసి ఆ పక్క పెట్టుకోరా. నాదే ఫస్ట్ బ్యాటింగ్, చూసుకోండి. చూసారా కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీకు కూడా గల్లీ క్రికెట్ మెమరీస్ ఉండే ఉంటాయి. వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ ఏమయ్యా సింగ్, అబ్బాయి తాగుతాడా? తాగుతాగా? పీనా పీనా.
బోత్పిత సుభాపిత శామ్యపిత రాజ్ఞపిత. చూడండి మీ అబ్బాయి తాగుతాడంట. మంసింజీ నేను తాగుతానా? మే దారు పీతే దారు దారు నై దారు నై పిత చాయ్ చాయ్ పీతా.